మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి కూడా నేను ఎలాంటి సినిమాలు చేయాలి అని కొన్ని కొన్ని కోరికలు ఉండేవండి. సో అలాంటి లిస్ట్లో ఆల్మోస్ట్ అంటే టాప్లో ఎప్పటి నుంచో ఉండింది ఏంటంటే స్పోర్ట్స్ డ్రామా. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ సో ఎర్లీ ఇన్ మై కెరియర్, చాలా బిగినింగ్ స్టేజ్లోనే నాకు ఆపర్చునిటీ వస్తుందని. చాలామంది అడిగారు ఏంటి లక్ష్యాలో రెండు సాంగ్సే ఉన్నాయని, అఖండాలో కూడా రెండు సాంగ్సే ఉన్నాయి, మా సినిమాలో కూడా రెండు సాంగ్సే ఉన్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్స్ అవసరం లేదని మళ్ళీ ప్రూవ్ చేయడానికి వస్తుంది లక్ష్య. అబౌట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీలో ఐ థాట్ ఐ షుడ్ మేక్ ఎ స్పెషల్ మెన్షన్ అబౌట్ ఆ హీరో నాగశౌర్య. ద వే శౌర్య కెప్ట్ హిస్ ఫోకస్ త్రూ అవుట్ ఇన్ని ఇంటరప్షన్స్ ఉండినా ఏముండినా, ద వే హీ కెప్ట్ హిస్ ఫోకస్ ఆన్ హిస్ రోల్ అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ ఫోర్ డిఫరెంట్ లుక్స్ శౌర్య త్రూ అవుట్ హీ నెవర్ మిస్డ్ వాట్ ద ఫిల్మ్ రిక్వైర్డ్ అండ్ ద డైరెక్టర్ సెడ్ my hero, I want him to be physically fit, very focused and determined, like a true athlete. Shaurya was like a weapon himself. And comes to Shekhar Kammula garandi, meeku oka maata cheptanu, ayana gurinchi oka maata cheptanu sir. I think 2009 or 10 anukunta sir, appude nenu industry ki vachi appudlo meeru bhayankaranga asalu oka range lo happy days ni cinema teesi ela vadilesaru. మేము పిచ్చుకొక్కలు తిరుగుతున్నాం మీ ఇల్లు ఎక్కడ అని చెప్పి నేను ఆ ఇన్ని కనుక్కుని వెళ్ళి మరి ఆయన ముందు కనిపిస్తే మనకు ఛాన్స్ ఇచ్చేస్తారని ఒక ధీమాలో ఆయన ఇంటి ముందుకు వెళ్ళి బైక్ మీద తిప్పుతుంటే ఆయన కలిసి చూడని కూడా చూడండి. అప్పుడు అనిపించింది సార్ మీరు పైన మెట్ల మీద కూర్చొని రెండు ఆడిషన్లు శర్మ భయ్య రెండుసార్లు ఆడిషన్లు ఇచ్చారంట. సో ఆయన చూస్తారు అనుకున్నాను చెప్పి హార్న్ కొడుతూ అద్దీ చేసి గోలగోల వేసామని ఆయన అలా డాబా పైకి ఎక్కే మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గర నీట్గా ప్యాడ్ పెట్టుకుని పెన్ను పెట్టుకుని రాసుకుంటుండేవాళ్ళు. అండ్ అప్పటి నుంచి అనుకునండి ఎంత డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా సరే ఆయన డిస్టర్బ్ అయ్యేవాళ్ళు, ఆ వర్క్లో ఉండేవాళ్ళు. అది ఎందుకు అలా ఉండారా, నన్ను ఎందుకు పట్టించుకోవాలనుకున్నాను. బట్ ఇండస్ట్రీలో దిగిన తర్వాత ఆ డెడికేషన్ అవసరం అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ సార్. అండ్ కమింగ్ టు ఫైనలీ నాగశౌర్య, వీరి అప్పటి నుంచే నేను మన పాండమిక్ డేస్లో ఫస్ట్ లుక్ నేనే చేశాను, రిలీజ్ చేశాను. ఏంటిది అనుకున్నాను సార్ సిక్స్ ప్యాక్ అది రెఫెక్ట్ అండ్ దాని అంత ట్రూ. ఇది చూస్తుంటే రియలీ అమేజింగ్, లైక్ పీపుల్ ఈ సేయింగ్ హార్డ్ వర్క్ తోటి యూ మేడ్ యువర్ మార్క్ కన్సిస్టెంట్లీ, ఇట్ లుక్స్ యువర్ ఆన్ యువర్ వే టు బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ ఐ రియలీ హోప్ దట్ దిస్ సక్సీడ్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గోపచంద్ గారు మా దగ్గరకు వచ్చినందుకు. అండ్ నేను ఒకటే నమ్ముతాను, అన్నిటికన్నా మనం ఎన్నో సినిమాలు చేస్తాం అన్నీ చేస్తాం కానీ ఇండియా ఫ్లాగర్ అంటే ఫ్లాగ్ రెపరెపలాడుతున్నప్పుడు దాని మించిన ఫీల్ నాకు తెలిసి ఇంకేది ఉండదు. అది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సార్. సచ్ ఎ బ్యూటిఫుల్, మీరు ఎంతో కష్టపడి మీరు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఇండియా ఫ్లాగ్ ఎగిరేలా చేస్తే మేము అందరం ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటాం. దట్స్ ఇండియన్ సార్, మా కోసం మీ అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఆడడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఐ ఓన్లీ సే దట్ వి ఆల్ ఎంజాయ్ తెలుగు సినిమా వెరీ మచ్ అండ్ ఐ జస్ట్ హోప్ దట్ దిస్ బికమ్స్ వన్ ఆఫ్ దోస్ pictures in Indian cinema on sport which lives on forever and I wish all the team very best. Thank you very much. And Sharma bhaiya and naaku industry lo baaga nachina vyakti and baaga kavalsina vyakti and chala genuine vyakti. Oo roju nenu Sharma bhaiyadan kalavadam kelthunanu. So ellapudu bhaiya ayy okay nenu raavacha adidi ante ఏ పర్లేదు రారా అన్నాడు సార్ నేను వెళ్ళాను అనమాట. సో యూజువల్లీ ఆ రోజు శర్వభయ్య కొంచెం డల్గా ఉంటాడేమో అనుకున్నాను బికాజ్ మా ప్రొఫెషన్లో ఏదో ఒక రోజు రిలీజ్ అవుతూ ఉంటాయి సినిమాలు. ఆ రోజు ఒకటి వర్కౌట్ అవ్వలేదు, వెంటనే వెళ్ళి ఏ అన్ని పక్కన పెట్టి మనం ఇంకో సినిమాతో ముందుకెళ్తాం, ఒకసారి మన కన్సిస్టెన్సీ ఉండాలి, మనలో నిజాయితీ ఉండాలి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నిజంగా భయ. హ్యాట్స్ ఆఫ్ టు భయ సీరియస్లీ. నాకు అర్థమైంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఒక మెంటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఇంతవరకు రాలేము. అండ్ మా జనరేషన్స్ అందరికీ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ మీలాంటి ఉండడం వల్ల. అండ్ సక్సెస్ ఒక్కసారి వస్తుందండి, ఆ సక్సెస్ వచ్చేంతవరకు మనం ఉండాలి, అది ఇలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటూ ఉండాలి. శౌర్య గురించి చెప్పాలి, ఈజ్ వెరీ జెన్యూన్. అందరితో అంటే బయట చూసినా కలిసినా అందరితో నవ్వుతూ అందరితో ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అండ్ తనకంటూ తను ఒక పేరు సంపాదించుకుని ఒక మార్కెట్ తెచ్చుకుని ఎందుకంటే ఇండస్ట్రీలో నిలబడటానికి ఎంత కష్టపడాలో ప్రతి కథకి ప్రతి స్క్రిప్ట్లో ఆ హార్డ్ వర్క్ అది ఓన్లీ మా యాక్టర్స్కే తెలుస్తుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్ అండ్ మా బాస్ చిరంజీవి చెప్పినట్టు హీల్ డెఫినెట్లీ బికమ్ ఎ సూపర్ స్టార్. సంకల్పం నువ్వు.
తిరిగి ఎదిగే ఓ లక్ష్యం.